హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ గీత, ఫిజియోథెరపిస్ట్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మోకాళ్ళ నొప్పుల గురించి చెబుతున్నాను. ఆస్టియోఆర్థ్రైటిస్. మోకాళ్ళ నొప్పులు వచ్చిన వారికి లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాము. కీళ్ళలో విపరీతమైన నొప్పి ఉంటుంది. కాళ్ళు చాచాలన్నా మడవాలన్నా ఎక్కువ నొప్పిగా ఉంటుంది. నొప్పితో పాటు కీళ్ళలో నీరు చేరుతుంది. కొందరు దూరంగా నడవాలనుకున్నా సరే, మెట్లు ఎక్కాలన్నా సరే, ఎక్కువగా పరిగెత్తేటప్పుడు కూడా సరే, మోకాళ్ళ దగ్గర గరగర అనే సౌండ్ స్పష్టంగా వినిపిస్తుంది. ఇప్పుడు కీళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు. ఎక్కువ వెయిట్ ఉండే వాళ్ళు కొంచెం వెయిట్ తగ్గాలి. కొవ్వు పదార్థాలు కానీ ఐస్ క్రీమ్లు కానీ ఎక్కువగా తీసుకోకూడదు. ఈ లావ్ ఎక్కువగా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే అన్నం తినేది మానేస్తారు. ఓ, మనం లావ్ ఎక్కువగా ఉన్నాము కాబట్టి అన్నం తినకుండా ఉంటే లావ్ తగ్గిపోదామని, అలాంటి వాళ్ళే కొంచెం లావ్ ఎక్కిపోతారు అన్నం తినకుండా ఉంటే. కాబట్టి మీరు మంచి ఫుడ్ తీసుకోండి. అన్ని కింద కూర్చునేటప్పుడు మోకాళ్ళ ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది లేచేటప్పుడు, కాబట్టి కింద కూర్చోకూడదు, చైర్లోనే కూర్చోవాలి. చైర్లో కూర్చునేటప్పుడు కూడా సరే చిన్న స్టూల్స్ ఉంటాయి కదా, దానిపైన కాళ్ళు చక్కగా చాపుకొని కూర్చోవాలి. పడుకునేటప్పుడు పాదాల కింద దుండు పెట్టుకొని కొంచెం హైట్లో పెట్టుకొని పడుకోండి. స్త్రీలలో ముఖ్యంగా అయితే స్త్రీలలో ఎక్కువ వంట చేసే దగ్గర ఎక్కువసేపు నిల్చొని వంట చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కాసేపు విశ్రాంతి తీసుకొని కాసేపు వంట చేయడము మళ్ళీ చేయడము ప్రయత్నించండి. తర్వాత జెంట్స్లో అయితే 12 అవర్స్ అలా డ్యూటీ చేసేవాళ్ళు కంటిన్యూగా నిల్చోనే వర్క్ చేస్తారు. అలాంటి వాళ్ళు నీ క్యాప్స్ వేసుకొని చేయొచ్చు. కొందరైతే నీ క్యాప్ వేసుకుంటే నొప్పి తగ్గిపోతుంది కదా, మోకాళ్ళ నొప్పి అనుకుంటారు, కానీ అది తప్పు. మోకాళ్ళ నొప్పులు తగ్గదు నీ క్యాప్ వేసుకుంటే. అది ఓన్లీ సపోర్ట్ కోసం మాత్రమే, మోకాళ్ళ దగ్గర ఎక్కువ ప్రెజర్ పడకుండా ఉండడం కోసమే నీ క్యాప్ అనేది వేసుకోవాలి. ఎక్కువ నొప్పి ఉండే వాళ్ళు ఐస్ పెట్టుకోండి, లేకుంటే హాట్ కాపురం పెట్టుకుంటే కూడా చాలా మంచిది. మోకాళ్ళ నొప్పులకి ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్లు ఏవి ఉన్నాయో నేను ఇప్పుడు చూపించబోతున్నాను. తర్వాత ఇవి మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ చేయాలి ఎక్సర్సైజ్లు. 1 or 2 మంత్స్ చేయండి. ఎక్కువగా పెయిన్ ఉన్న వాళ్ళు ఈ ఎక్సర్సైజ్లు చేయకూడదు. మైల్డ్గా ఉండే వాళ్ళు మాత్రమే ఈ ఎక్సర్సైజ్లు చేయాలి. ఎక్కువ పెయిన్ ఉండే వాళ్ళు ఆర్థో డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. సీటీ కానీ, ఎంఆర్ఐ కానీ, మామూలు ఎక్స్రే కానీ తీసి ఆ ఎముకలు అరిగినాయా లేకపోతే నీరు ఏదైనా చేరిందా అనేసి చూసి తర్వాత ఫిజియోథెరపీ రోల్ ఏదైనా ఉంటే వాళ్ళు అడ్వైస్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ మోకాలు కింద ఇలాగా ఏదైనా టవల్ కానీ ఏదైనా కానీ రోల్ చేసుకొని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని పడుకొనైనా చేయొచ్చు, కూర్చొనైనా చేయొచ్చు. ఇలా పడుకొని పాదాన్ని పైకి ఎక్కువ ప్రెస్ చేయాలి. 1, టవల్ని గట్టిగా ప్రెస్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్, 5 టైమ్స్ చేయాలండి. ఇలాగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ పాదం కింద టవల్ ఇలాగ పెట్టుకొని పడుకోండి. ఇలా కిందకి ప్రెస్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మోకాళ్ళ దగ్గర చేసేటప్పుడు పైకి పెట్టండి పాదాన్ని, కింద చేసేటప్పుడు కిందకి పెట్టండి పాదం.
ఇప్పుడు రెండు మోకాళ్ళకి మధ్యలో టవల్ పెట్టుకొని రెండు మోకాళ్ళతో ప్రెస్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 6, 7, 8, 9, 10. ఇప్పుడు పాదం వచ్చి 30 degrees వరకే ఇలా 30 degrees వరకే పెట్టుకొని అలాగే కౌంట్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ప్రతి ఎక్సైజ్ 5 times చేయాలండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మోకాడినప్పుడు ఎక్కువగా ఉన్న వాళ్ళలో మర్చేదానికి చాపేదానికి కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు మైల్డ్గా ఇలాగా చేసి కాలు మర్చి చాపుతూ ఉండండి. లేకపోతే అలాగే మిక్సీ పోతుంది, కాలు మర్చేదానికి కష్టంగా ఉంటుంది. 1-10 సార్లు కాలు మర్చి చాపుతూ ఉండండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మీకు ఏ కాలు అయితే పెయిన్ ఉంటుందో ఆ కాలు పైన పెట్టుకోండి. ఇలా పైకి చేయండి. ఇక్కడే పెట్టుకొని 10 కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కొంతమంది తోడలు ఇట్లా పైకి లేపేస్తారు, అలా పైకి లేపకూడదు. ఓన్లీ మోకాలు మాత్రమే లేపాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇంకొక ఎక్సైజ్ ఏమంటే మీకు ఏ కాలు అయితే పెయిన్ ఉంటుందో ఇప్పుడు రైట్ అనుకుంటే రైట్ లోపల పెట్టుకొని లోపలికి నెట్టాలి. ఈ లెఫ్ట్ దీంతో రైట్ లోపలికి నెట్టండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.